అయ్యా ఎస్సీలో తెలుగుదేశం వాడు ఎప్పుడైతే చంద్రబాబు ఈ మాట అన్నాడో చింతమనేని కూడా ఏం మాట్లాడినంటే ఎస్సీలకి చదువెందుకు, కూలి చేసుకుంటురా, మీకు చదువెందుకురా, మీరు మీకు రాజ్యాలు ఎందుకురా అని మాట్లాడినట్టే దానికి కూడా జవాబు చెప్పలా. మళ్ళీ ఆదినారాయణ రెడ్డి గారు మన పార్టీలో గెలిచి జగనన్న గాల్లో గెలిచి వెళ్ళిపోతే ఆ మహానుభావుడు మాట్లాడినాడు మీకు గుడ్లు ఉదికొనేది బాగాలేదు, మీరు శుభ్రత లేదని మాట్లాడితే ఎస్సీని ఎంత కించపరిచాడో అదేవిధంగా మీకందరికీ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎస్సీలు అంటేనే ఓటకున్నా ఎస్సీలు అందరూ కూడా ఎవరు గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటేస్తేనే గెలుస్తారు. కానీ చంద్రబాబు ఎస్సీలకే కాదు శత్రువు, ఎస్టీలకి శత్రువే, బీసీలకి శత్రువే, మైనారిటీకి శత్రువే. అందుకని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. 10 మనకు 25 ఇప్పుడే చెప్పాడు ఆయన, దాంట్లో 10 వచ్చి బీసీలకి ఇచ్చాడు, 5 వచ్చి ఎస్సీలకి ఇచ్చాడు, 1 ఎస్టీకి, 1 మైనారిటీకి. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోయి ఆయన రాజకీయ సమానత్వాన్ని కూడా తీసుకొని వచ్చాడు. ఆ సమానత్వంలోనే మాకు భిక్ష పెట్టినటువంటి మా ఉప ముఖ్యమంత్రులు 5 మంది మేము వచ్చాము. ఈరోజు మేము తల ఎత్తుకొని తిరిగే శక్తి ఇచ్చినటువంటి జగనన్నకి ఎస్సీ కమ్యూనిటీ మొత్తం. ఎందుకంటే ఒక్కతూరి ఆలోచించండి, అంబేద్కర్ చట్టాలు రాశాడు, అంబేద్కర్ యొక్క ఆశయాల్ని తూచా తప్పక జగనన్న విద్యావంతులు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేద వర్గానికి సంబంధించిన అన్ని జాతులు కూడా విద్యావంతులు కావాలి. నేను పేదవాళ్ళని గురించి చెప్తున్నాను, పేదవాడే నా దైవం, పేదవాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి అని జగనన్న తీసుకుంటూ ఎన్ని నవరత్నాలు తీసుకుని ఏ విధంగా తీసుకున్నాడో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇంకా బీసీలు అంటున్నారు చంద్రబాబు రామారావు బీసీలని, అసలు నీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. రామారావు కష్టపడి రామారావు కోసం ప్రజలంతా ఆ రామారావుని ముఖ్యమంత్రి చేస్తే పిల్లనిచ్చిన మావని వెన్నుపోటు పొడిచి ఆయనకి సావుకు కారకుడయ్యి నువ్వు వెన్నుపోటు దారుడుగా ఔరంగజేబ్ తమ్ముడుగా ఈరోజు నువ్వు పని చేస్తున్నావు. నీ పని అంతా నీ బాధంతా కేవలం పదవి కోసం దాహం, ధనదాహం, పదవి దాహం, భూగబ్జలకి సపోర్ట్ చేసే దాహం తప్ప నువ్వు పేదవాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? ఈరోజు 175 మంది మనకు ఎమ్మెల్యే సీట్లుంటే 45 సీట్లు బీసీలకు ఇచ్చారు. అన్ని రకాల కులాలకి వడ్రికి కానీ కంసలకు కానీ అదేవిధంగా చేనేత గారికి ఒక్కొక్కరికి 2 ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు. ఎప్పుడైనా చంద్రబాబును ఇచ్చినవా అన్న చెప్పినట్టు రాజ్యసభ బీసీలు బీసీలు అంటావు, నా యాదవులు అంటావు, ఏ రోజు నన్ను ఒక యాదవుని ఒక బీసీని నువ్వు రాజ్యసభకు పంపించావా? ఈరోజు 4 బీసీలని రాజ్యసభకు పంపించాడు, ఎన్ని కార్పొరేషన్లు బీసీలకి ఇస్తున్నాడు. వారిని అంతా కూడా ఒక్కతూరి ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మైనారిటీ ఎస్టీలు చంద్రబాబు గవర్నమెంట్లో 14లో కూడా ఒకరు గెలవలా, 19లో కూడా ఒకరు గెలవరు, ఒక ఎస్టీ కానీ ఒక మైనారిటీ కానీ గెలవలా. మరి ఎస్సీలో కూడా ఒకే ఒక ఎస్సీ తెలుగుదేశంలో గెలిచాడు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మరి ఇప్పుడు బీసీలు అయితే ఒకే ఒక పద్ధతితో ఎప్పుడైతే అమ్మఒడి పెట్టి, ఎప్పుడైతే ఈ ఆసరా పెట్టి వాళ్ళకి లోన్లు తోసి అమ్మఒడి నుంచి నవరత్నాలు ఎప్పుడైతే పడుతుండదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి 18,700 రూపాయలు ఇస్తూ అదేవిధంగా ఓసీలకు కూడా పేదవాళ్ళకి 15,000 ఇస్తూ నవరత్నాలు అందరూ అనుభవిస్తూ ఉండారు. అందుకే ఈరోజు బీసీ సోదరులు అందరూ కూడా బ్రహ్మాండంగా జగనానికి ఆరుతులు పట్టే రోజులు దగ్గర పడింది. అందరూ కూడా మనం కలిసి పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా ప్రార్థిస్తూ లాస్ట్లో ఒకటి చెప్తున్నాను. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గురించి ఒక మాట చెప్పి తెలుసుకున్నాం, మనకు స్వతంత్రం తీసుకొని వచ్చి 75 సంవత్సరాలు అయినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా వేరే పార్టీలు మయమైపోతే ఒక రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు. వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చంపడం కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర రెడ్డి పైన.
ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇది. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకున్నందుకు మీకు అర్హత లేదు, ఎఫ్ఆర్ పెట్టినాడని మాట్లాడింది మనమే. ఈరోజు ఆ పార్టీలపై కొంతమంది జగనన్న పార్టీ పెట్టబోతే ఒక్కడు కూడా ఎమ్మెల్యే ఉండరు. ఈరోజు ఏదో కొంతమంది ఎమ్మెల్యే అయినా చాలామంది ఎమ్మెల్యే ఉండరు, మంత్రులు అయి ఉండరు, కానీ జగనన్నకు వెన్నుపోటు పొడిచిపోయి ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను అందుకే జగనన్నకి మళ్ళీ చెప్పినా, మన గోవర్ధన్ రెడ్డి గారికి కూడా తెలుసు, అసెంబ్లీలో మాట్లాడినా, అన్నా తెలుగుదేశంలో క్యారెక్టర్ ఉండి తెలుగుదేశంలో నీతి నిజాతి ఉండే వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళు వస్తే చేర్చుకోండి, బాధ లేదు. దానికి ఎగ్జాంపుల్ ఏమన్నా బీదా మస్తన్ గారు, వారు ఎక్కడ పోయినా నీతిగా నిజాతిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పార్టీ వదిలిపోరు. కొంతమంది దుష్ప్రచారం చేసుకుంటూ పార్టీలో అనుభవిస్తూ జగనన్న పార్టీ పెట్టినాక 67 మంది గెలిస్తే కుక్కల్ని పందుల్ని మన ఆవుల్ని కొన్నట్టు చంద్రబాబు డబ్బేస్తే వాళ్ళు చంద్రబాబు కోవట్లు మళ్ళీ పోయినారు, అక్కడ చేరినారు, మళ్ళీ 23 వచ్చినారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. అందుకే జగనన్నకి నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు పార్టీ లేదు, బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా చేస్తున్నానంటే ఆ దేవుళ్ళందరూ కలిసి జగనన్న పక్క వచ్చారు. ఆ 23 సీట్లే చంద్రబాబుకి ఇచ్చారు. 3 ఎంపీలు పరిగెత్తి పూడ్చినారు, ఆ 3 సీట్లే చంద్రబాబుకి ఇచ్చారు. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కతూరి ఆలోచించండి. ఈరోజు అన్ని కోటీశ్వరులంతా ఈనాడు జ్యోతి, TV5, అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ, ఒకవేళ రేపు కాంగ్రెస్ కూడా వస్తుందో తెలీదు. చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడా, కాంగ్రెస్ అధ్యక్షుడా, లేకపోతే తెలుగుదేశానికి నామికే అధ్యక్షుడా, నాకు అర్థం కాల. అక్కడ హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి 8 సీట్లు నిలిస్తే ఆ గ్లాసు పిచ్చిలు పిచ్చిలుగా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు మళ్ళీ అక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పనిచేశాడు. వీళ్ళకి మనస్తత్వం ఉందా? వీళ్ళేమైనా మనుషులా? మనకు మీకు అందరికి కూడా తెలుసు, జంతువులకైనా ప్రేమ ఉంది కానీ ఇటువంటి రాక్షసులకి ప్రేమ లేదు. ఆ రాక్షసు మూకాలు తరిమి తరిమి కొట్టాలంటే ఇక్కడ మనకు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విధమైన జనాలు చూసినప్పుడు ఇదే జనాలు ప్రతి నియోజకవర్గంలో వచ్చి వారికి డిపాజిట్ లేకుండా చేసి జగనన్న చేసినటువంటి మార్పుకి మనం అందరూ కూడా వారికి జగనన్న ప్రజలు నమ్ముకున్నాడు. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అన్నాడు. మంచి జరగకపోతే చంద్రబాబు అట్ట కాదు, మోసగాడు, దుర్మార్గుడు, దుష్టుడు, నమ్మిన వాళ్ళని గొంతు కోసేవాడు, ప్రజలను కూడా వినపోటు పొడిచినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. మీరు బాగా ఆలోచించు, అందరూ ఒకటే ఉన్నారు. నవరత్నాలు ఇవంతా తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి లక్షలు లక్షలు పడుతుండదంటే అవి పోవాలని ఒక దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మనందరూ ఒకటే తీసుకోవాలా? పేదవర్గానికి సంబంధించిన అన్ని జాతులు ఒకటి ఆలోచించండి. అమ్మఒడి అనేది పేదవాళ్ళ తలరాత్రులు మారుస్తుంది. అది దానికి విద్య అవసరం, ఆ విద్యావంతులు కావాలి, ఆ విద్యావంతులు ఇంగ్లీష్ మీడియం కూడా రావాలి. అందుకే నా పేదవాళ్ళందరూ చదవాలి, నా పేదరికం ముందుకు చదివి అందరితో సమానంగా రావాలి. కోటీశ్వరు కొడుకులు ఏ విధంగా చదువుతారో ఈ కూడుగుడ్డ లేని అన్ని జాతులు ఉండే పేదవాళ్ళు చదవాలని అమ్మఒడి పెట్టి, మా అమ్మ కూడా ఒక యజమాని ఇంటికాడ పనిచేసింది. ఆ రోజు ఆ యజమాని కొడుకు షూ వేసుకొని పుస్తకాలు తీసుకొని గుడ్డలు కట్టుకొని ఒక కిట్ ఎత్తుకొని పోతుంటే మా తల్లి కూడా, మా వాడు ఎప్పుడు ఈ విధంగా రాబోతాడు, ఏ దేవుడు వచ్చి మా పేదవాళ్ళని కనికరించబోతాడని అని ఆమె ప్రార్థించినట్టే ప్రతి పేదవ తల్లిలు కూడా ప్రార్థించారు. ఈరోజు సమానంగా ఏ పేదవాడు కూడా చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంతా ఫ్రీయే, గుడ్డలు ఫ్రీ, ఎడ్యుకేషన్ మీకు, పుస్తకాలు ఫ్రీ, డిక్షనరీ ఫ్రీ, షూ ఫ్రీ, ఇంగ్లీష్ మీడియం కూడా ఫ్రీ. ఈరోజు ఈనాడు అడుగుతున్నా ఇంగ్లీష్ మీడియం కాదంట, అంటే ఆయన కొడుకు, ఆయన అల్లుళ్ళు, ఆయన అల్లుడు బిడ్డలు, బిడ్డలు బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవాల. పేదవాడు బిడ్డ ఇంగ్లీష్ చదవకూడదు. చంద్రబాబు పిల్లకాయలు ఇంగ్లీష్ మీడియం చదవాలా? అంటే కోటీశ్వరుల బిడ్డలు ఇంగ్లీష్ చదవాలా? జగనన్న పేదవాళ్ళ బిడ్డలు కూడా ఇంగ్లీష్ చదివి కలెక్టర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, బిజినెస్ పర్సన్స్గా అయ్యి ఈ దేశానికి మార్గదర్శులు కావాలని ఆయన కలలు కంటున్నాడు. దానికంతా కూడా మీరు ముందుండి, మీరు ఒకే ఒకటి, మనం చేయాల్సింది ఒకే, మన రుణం. ఎలక్షన్ వస్తుండది,
డబ్బులు కమ్ముడు పోవద్దండి. మనమేమి డబ్బులు కమ్ముడు పోయే జాతులు కాదు. మంది ఆంధ్రప్రదేశ్లో నీతి నిజాతిగా నిలబడే ఓటర్లే ఉండారు. ఇక్కడ చూసినాక నాకు ఎవడు కూడా డబ్బుడు కమ్ముడు పోడు. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవాలా మన గోవర్ధన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని అందరూ కూడా తీసుకోండి. ఇక్కడ మహిళల్ని తీసుకొని రాలా, కేవలం కార్యకర్తలు పిల్లర్స్ మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు ఎల్లప్పుడూ అన్న సేవ మీకు అవసరం, పేదవాళ్ళకి సేవ చేసే దాంట్లో జగనన్న మాదిరిగా ముందుకొచ్చి పోతున్నాడు. కోటీశుడు సేవ చేస్తే సేవ కాదు, అది మానవ సేవయే మాధవ సేవ. ఆ మానవ సేవయే మాధవ సేవను ఎంచుకున్న మన గోవర్ధన్ రెడ్డి గారిని లక్ష ఓట్లతో గెలిచి మీరందరూ కూడా ఆయన హృదయంలో మీకు స్థానం ఉంది, మీ హృదయంలో ఆయనకి స్థానం ఉంది. దాన్ని చెక్కు చెదరకుండా ఎవడెవడో మాట్లాడుతుంటాడు, ఆయన పైన ఎవడు నిలబడినా డిపాజిట్ లేకుండా ఓడగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వై నాట్ 175 అది ఇక్కడ నాంది పలకాల.